జగన్ ఇంకా అంటే ఇది మొదటి సంవత్సరం కాబట్టి అలా జనాలు కొంచెం చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు. ముందు ముందు ఇంకా బాగుండేది. నష్టమేం కాదన్న, జగన్ పాలన పేదలను బాగా ఆదుకునే పాలన, చాలా బాగుంది జగన్ సూపర్ అన్న. పెట్టింది ఏదైనా పెడితే అసలు మామూలుగా ఒకప్పుడు అంత క్రితం అయితే అలాంటి ఫీజు రిబంజ్మెంట్ ఇవన్నీ తీసుకోవడానికి వాళ్ళని బాధలు పడేవాళ్ళు అనమాట. వచ్చేది కానీ ఎమ్మటే వచ్చేది కాదు, అక్కడని ఇక్కడని తిరిగి వచ్చేది. ఇప్పుడు ఈ వాలంటీర్ల ద్వారా ఎమ్మటే ఏది పెట్టినా ఎమ్మటే పని అవుతుంది. అది మంచింది బాగా. అసలు అమ్మఒడి పథకం అనేది సూపర్ అన్నమాట. డైరెక్ట్ తల్లికి బ్యాంక్ అకౌంట్లో పడతాం అనేది ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేది. అది ఎమ్మటే వెళ్ళి కరెక్ట్గా ఆ పండగ ముందు వచ్చింది కదా, మంచి బాగుంది, చాలా బాగుంది. అది వైసీపీ వాళ్ళు నేను లా అనుకోవట్లేదు, పార్టీ తరఫున అనుకోవట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఎలా అయినా సరే ఇప్పుడు వాళ్ళకు కూడా కావాలని అనుకుంటున్నారు కానీ అక్కడ పెడుతున్నారు కదా, దాన్ని అడ్డుకుంటున్నారని చెప్పి అలా అంటున్నారేమో అక్కడ ప్రజలని నేను అనుకుంటున్నాను. అక్కడ వద్దని అనుకుంటున్నారు కదా, అక్కడ పెట్టొద్దు మనకే ఉండాలని. మనం ఎలా ఇష్టపడుతున్నాం ఇక్కడ కావాలని వాళ్ళు కూడా అలా మాకు ఎందుకు రానికొని చేస్తున్నారు అని వాళ్ళు అడ్డుపడుతున్నారేమో నేను అనుకుంటున్నాను. సూపర్ అన్న. జగన్ అన్న అంటే ఇక జగన్ పాలన ముందు ముందు కూడా ఇంకా బాగుండేది. పథకాలు అన్ని విధాలుగా బాగానే ఉన్నాయి, కాకపోతే పల్లెటూర్లలో ఏంటంటే లోకల్ లీడర్స్ కొంచెం ఎందుకు అసంతృప్తి ఉన్నారు, మరి వాళ్ళ ద్వారా రాలేదను. డైరెక్ట్గా ప్రజలకు అయితే బెనిఫిట్ లానే ఉంది, వాళ్ళ మధ్యలో నాయకుల ప్రమేయం లేకుండా. అవి కూడా స్టూడెంట్స్లో బాగానే రెస్పాన్స్ బాగానే ఉంది. ప్రజెంట్ అయితే పర్వాలేదు, కాకపోతే పల్లెల్లో ఏంటంటే కొంచెం ఈ పింఛన్లు ఏ తీసేస్తున్నారన్న అపోహ ఏవో క్రియేట్ చేస్తున్నారు, దాని మీద కొంచెం కొందరు నమ్ముతున్నారు అవి అనేది ఉంది. పర్లేదు బేసిక్ టోటల్గా కొంచెం తక్కువగా చేస్తారు కదా ఐటీఆర్, అది ఎగ్జెంప్షన్ అంటే బాగుంటుంది అంతే. ఎంఎల్సీ అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అంతే, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా అంతే, అంత మించి ఇంకేళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే ఆచరణలోకి రావడానికి కొంచెం టైం పట్టింది అంతే, మ్యాక్సిమం అందది. కాకపోతే ఏంటంటే కొన్నిటికి మాత్రం ఈ అమ్మఒడి పథకమే మెయిన్, ఐటీఆర్సే ఎగ్జెంప్షన్ ఇస్తే బాగుంటుంది అంతే. పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వడం, వాలంటీర్లతో అవన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. కొన్ని చేరినాయి, కొన్ని చేరలేదు ఇంకా, అది ఇంకా పూర్తిగా చేతికి రాలేదు. అమ్మఒడి ఒకటి వస్తుంది, విద్యాదీవనం కూడా వస్తే బాగానే ఉంటుంది. పరిపాలన బాగానే ఉంది, మాకు పథకాలన్నీ బాగానే ఉన్నాయి. జరగబోయేటట్టు చెప్పలేం కానీ ఇప్పుడు పర్లా మరి అమ్మడి వాడికి పిల్లలకి వస్తున్నారు, మా పింఛన్లు సరిగ్గా వస్తూనే ఉన్నాయి, వసతులు బాగానే ఉన్నాయి, ఇళ్ళ ఇస్తున్నారు, అన్నీ పెట్టాలి కదా, అన్నీ అమ్మదారు జరపాలి కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.